నిజంగా చెప్తున్నాను, ఒక ఒక ఐపీఎస్ ఐఏఎస్కి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెనకాల ఇంట్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా అయితే కూర్చోబెట్టి గబుకుని అడిగిలా, నిద్ర వస్తే కూడా టక్కని బుర్ర మీద ఒకటేసి రాయి 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 అంటారు చూసారా, అంత ప్రోత్సాహం చేసి అంత వెనకాలన్నాడు కాబట్టి గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ కానీ షూటింగ్ కానీ టైంకి జరగడం, టైంకి రిలీజ్ అవ్వడం వన్ అండ్ ఓన్లీ బండ్ల గణేష్, ఇంకా అందులో అసలు సెకండ్ థాట్ అవ్వడం అంటే ప్రతి ఒక్కప్పుడు రాజన్న వీళ్ళందరూ మెరాకిల్ 11 మిస్ అయితే 12 చేద్దాం, 13 డిసెంబర్ 22 అండి, నేను బాగా గుర్తు నాకు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను యాక్షన్ చెప్పా అన్నది రాసుకున్నాను. కోయంబత్తూరులో ఈయన వెళ్ళాడు, కళ్యాణ్ గారు కోయంబత్తూరులో దిగారు పొల్లాచిలో షూటింగ్, సో ఫ్లైట్ కోయంబత్తూరులో దిగొద్ది, ఈయన వెళ్ళి 10 o'clock ఫ్లైట్, నేను ఇక్కడ 10 ఎక్కితే 11:30 12 ఆయన అక్కడ రిసీవ్ చేసుకొని కరెక్ట్గా 12:22 లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి డిసెంబర్ 22 నాడు యాక్షన్ చెప్పి, అంటే ఆల్మోస్ట్ 1 week పోయినట్టే, 1 week అంటే పెద్దగా జనవరి స్టార్ట్ చేసినట్టే, మార్చ్ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే 11 సినిమా రిలీజ్ అయింది. 5 నెలల్లో గుజరాత్లు, గుర్రాలు, స్విట్జర్లాండ్లు, పాటలు, ఫైట్లు, ఫిల్మ్ సిటీలు, మొత్తం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్, 5 నెలల్లో సినిమా రిలీజ్, అంటే రోజుకు 2-3 గంటలు పడుకునేవాడు నేను. బట్ పొద్దున పవన్ కళ్యాణ్ గారితో గుర్రం షాట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఫైట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వెల్ వార్నింగ్, పొద్దున ఈ డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, రేపు ఈ షాట్ చేయబోతున్నాం, ఈ ఎక్సైట్మెంట్ వల్ల, ఒక అడ్రలిన్ రష్ వల్ల నాకు ఆయనకి ఎంత పట్టదు కదా. పొల్లాచిలో కూడా ఆపోజిట్ రూమ్స్, షూటింగ్ అయిపోగానే ఈయన వచ్చి మా రూమ్లో కూర్చున్నాడు రైటర్తో పాటు, రమేష్ రెడ్డి గారు పడతాడు, రమేష్ రెడ్డి గారు, సతీష్ గారు, వీళ్ళందరూ, సతీష్ వేగేష్ణ, రమేష్ రెడ్డి, మా కోఆర్డినేటర్ బాబీ, వీళ్ళు ఏంటి అండి, వీళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళు అండి పాపం. సో అంటే పక్కన ఉన్నాడు మన అభివృద్ధి కోరుకునే వాడిని మనం పక్కన పెట్టుకోవాలి సార్, రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ వేగం కానీ, మన విజయ్ కానీ, బుజ్జి బాబీ కానీ, వీళ్ళందరూ ఎట్టి పస్తులో కొట్టాలి, ఎట్టి పస్తులో కొట్టాలి, అబ్బాబాబాబా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్న గబ్బర్ సింగ్ గారు. ఇంకోటి ఏంటంటే మీ స్పెషల్ అనా, అప్పట్లో మాకు బాగా గుర్తు, ఇందాక ఆయన చెప్పినట్టు అప్పుడు నువ్వు ఏడన్నావు, ఇప్పుడు వచ్చావు మీ దగ్గరికి వచ్చేస్తే మీ దగ్గరికి వచ్చిందేనండి, ఇంకా అప్పుడు పుట్టలేదు మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న, అదే కానీ అప్పట్లో వినాయకరావు గారు సూపర్ హిట్ ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుండే, బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వర్డ్ కదా. ఎందుకు అన్న మూర్తన, అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు, నాకు సన్నిహితులు, నేను 7 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు, ఫీలింగ్ కాదు కాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్నా, ఏంటన్నా, అసలు ఏంటి సినిమాలు, ఏంటి ఏ నిర్మాతకి, ఏంటి ఎట్లా, నాకు సినిమా హిట్, సినిమా హిట్ ఆ నిర్మాత మిగిలిన అని అడుగుతాను, కథం ఏమి అడగ, నాకు నాకు అలవాటు అది, నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి, చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది, చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వస్తారు, అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి, ప్రతి నిర్మాతకు లాభాలు రావాలి, సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి, అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి. మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు, చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటకు రాగాలి, కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒకరోజు ఆడికి ఒక ఆలోచన వచ్చింది, నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొని కట్టుకొస్తే ఈడు అమ్ముకుంటున్నాడు ఈడు, అందుకని ఈడే పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంట్ షర్ట్ వేసుకొని మరి షాద్నర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయాడు, 2 రోజులు 4 రోజులు అయింది, 5 రోజు వాడితో పాటు 10 మంది పడుతున్నారు చేపలు, అందుకని టెక్నీషియన్లకి డైరెక్టర్లు అందరికి చెప్తున్నాను, మీరు సినిమాలే తీయండి, ప్రొడక్షన్లు మేము చేస్తాం, మీరు చేసిన డైరెక్టర్ వస్తాడు, ఇది టాలెంట్, ఇది ఇది ఆస్తి కాదు, ఇది ఎవడ బ్రెయిన్ అట, సుజిత్ అనేవాడు సినిమా చూశాడు, ఇలా ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు, సినిమా చూశాడు ఓ అట్లా సుజిత్లు 10 మంది వస్తారు, ఇక్కడ ఎవరు రావచ్చు, హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పట్టిన కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీసాడంటే ఇది ఏం టాలెంట్, ఎవరబ్బాయి ఇలా దాసనాడు రావా, ఏనా కరెక్ట్, అందుకని ఇది టాలెంట్, ఇది పెట్టుబడి కాదు, ఇది ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద, ఇది భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి, ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కొడుకు, భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు, రాబోయే 100 150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనే ఉండేవాడు, ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ, ఇదిరా ఎండింగ్, పద్మవిభూషణ్ అయిపోయింది, ఆయన రేపు మాపు భారతరత్నం కూడా ఇస్తారు ఆయనకి, భారతరత్నంగా ఆయన రిటైర్డ్ అవుతాడు, అట్లా చరిత్ర, చరిత్రలో కొందరే ఉంటారు, కొన్ని లిమిటెడ్ భగవంతుడు, కొన్ని ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే, లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఒక ఆయన అడిగితే అదేంటన్నా, లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడు అన్న, ఉంటాయన్న తర్వాత చేయరా అన్నాడు, అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులు పుట్టిస్తాడు, ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక లిమిటెడ్ ఒక నరేంద్ర మోడీని, ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి, ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి, కానీ ఆన్లైన్ మనలా అనుకుంటే మనం తెలుపు ఎవరు ఎవరు అంటారు. థ్యాంక్ యూ గణేష్ గారు, బాయ్ అన్న, గణేష్ గారు, సారీ సారీ అన్న, సార్ గణేష్ గారు.